మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకి చిన్న మనవి. కరోనా కారణంగా ఎపిసోడ్స్ రిలీజ్ చేయడం ఆలస్యమైనందుకు చింతిస్తున్నాం. దయచేసి తగిన జాగ్రత్తలు పాటించి కరోనా మహమ్మారి బారిన పడకుండా మీరంతా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ఆరోగ్యమే మా బలం. నవ్వండి, నవ్వించండి, ఆరోగ్యంగా జీవించండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రసాద్ బెహరా. నీకు ప్రేమించడానికి మనిషే దొరకలేదా? జేబులు కొట్టుకొని బతికేవాడితో నీకు ప్రేమ ఏంటి? చదువుకున్నావు కదా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు. ఒకడేమో దొంగ, ఇంకోడేమో కడుపులు చేసుకు బతికేవాడు. ఇలాంటి వాళ్ళని నేను అల్లుళ్ళుగా ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు? మాట్లాడవే. వాడు దొంగ అయినా చాలా మంచోడు నాన్న, మారతాడనే నమ్మకంతోనే ప్రేమించాను. నేను వాడిని అల్లుడిగా ఒప్పుకోను. పెళ్లి చేసుకోవాల్సింది నేను నాన్న, వాడిని అల్లుడిగా గౌరవించవలసింది నేను. సరే, మీ ఇష్టం. కానీ నేను వాణ్ణి తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఒకట. హలో, యా హూ ఇస్ స్పీకింగ్? ఐ యామ్ కాలింగ్ ఫ్రమ్ టేక్. ఓకే, యా మీ దానా అప్కమింగ్ హీరో. యా యా, మే ఐ స్పీకింగ్ టు మిస్టర్? యా యా యా, ట్రూ ట్రూ. కాలింగ్ ఫర్ ఎన్ ఆన్లైన్ ఇంటర్వ్యూ. ఓ, ఇస్ ఇట్? వెరీ నేచురల్లీ. What's wrong with you, man? What are you talking? Okay, it's too late. Bye. Yeah, see you. Hey, nu ekkada ready ayyara? Cheppan kadra date kani. Are, nu pilagane amma date ku vastundante naku enduko teda ke ante anipistundi. Maa iddarki eppati nuncho pariche undra, paiga taraku ninnante ishtam kuda, kaani enduko eppudu open avale. Tarvata than chadukodaniki pune elipindi, inka touch poyindi. కానీ ఈసారి అలాగే మిస్ అవ్వకూడదని ధైర్యం చేసి డేట్ కడిగేశాను రా. నీలో కూడా రొమాంటిక్ యాంగిల్ ఉందరా? జరుగు, సూపర్ ఉంది. అరే, నాకు ఏదైనా కాల్ వచ్చిందారా? ఆడెవడో కాల్ చేసి స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడాడు. కస్టమర్ కేర్ అనుకుని కాల్ చేసి మాట్లాడి పెట్టేశా. అరే, నా ఇంటర్వ్యూ కాల్ రా. ఓకే, రైట్, తీసుకో. రే, ఛానల్ మార్చరా. నేనేమో నీకు టీవీ కొనుక్కో. రిమోట్ ఇవ్వనరా? ఆపడరా, నా జాబ్ వచ్చిందిరా. కంగ్రాట్స్ రా. ఈ మ్యాటర్ అర్జెంట్ గా అందుకు చెప్పాలరా. రే, జాబ్ కన్ఫర్మ్ అయ్యాక డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడు. సరేరా అంకిల్. థ్యాంక్ యూ అంకిల్, మీరు చాలా లక్కీ అంకిల్. మీ ఇంటికి వచ్చాక జాబ్ వచ్చింది అంకిల్. మీరు ఇంటికి వచ్చిన తర్వాత నా జీవితం నాశనం అయింది. రా రిమోట్. ప్రసాద్, కొంచెం మాట్లాడాలరా, బిజీగా ఉన్నాను. మళ్ళరా, సీరియస్ గా మాట్లాడాలి రా. ఉండరా అత్తనా? చెప్పండి సార్. ఏ తండ్రి నీలాంటి పిక్ పాకెట్కి తన పిల్లని ఇవ్వాలని అనుకోడు? చదువుకున్న అమ్మాయి రాది, చూస్తూ చూస్తూ దాని జీవితాన్ని నాశనం చేయలేను. నువ్వే దానికి ఎలాగోలాగ నచ్చజెప్పు. ఓనర్గా కాదు, ఒక తండ్రిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అయ్యో, పిల్లాడిగా ఉన్నప్పుడు ఎవరో చెత్తబొట్లు వదిలేశారు. ఏడిస్తే జాలిపడి డబ్బులు ఇస్తారని సిగ్నల్ దగ్గరకు అడుక్కోవడానికి తీసుకెళ్లేవాళ్ళు. వయసు పెరిగాక నన్ను చదివించాల్సి వస్తుందని వదిలేశారు. ఆకలితో చాలా రోజులు ఏడ్చాను అంకుల్. దౌర్జన్యంగా లాక్కోవాలని చూశాను, అందరూ కొట్టేవాళ్ళు. అప్పుడే మొదటిసారిగా ఓ టీ కొట్లో బండ దొంగతనం చేశాను. అప్పటి నుంచి ఆకలేసిన ప్రతిసారి దొంగతనం చేస్తూనే ఉన్నాను. ఆ తప్పు నీ మనస్సాక్షి తెలుసు, కానీ ఈ కడుపుకు తెలియదు కదా సార్. ఎవరు పుట్టుకతో దొంగ అవ్వాలనుకోరు సార్, పరిస్థితులే వాడి భవిష్యత్తును డిసైడ్ చేస్తా. ఒకరోజు మీ అమ్మాయి అడిగింది సార్ నా కోసం మారలేవా అని. తన కోసం ఏమైనా చేయాలనిపించింది సార్,
కరెక్ట్గా నేను మారడానికి మీరు వచ్చి మా అమ్మాయిని వదిలేమని అడిగారు. వదిలేస్తాను సార్, నాకు మీ అల్లుడే అదృష్టం లేదనుకుంటాను. ఇంతలా పశ్చాత్తాపడతాను అంటే నువ్వు మారావని నేను నమ్ముతున్నాను. నాకు ఆస్తులున్నవాడు అల్లుడుగా వద్దు, మంచోడైతే చాలు. వస్తాను ప్రసాద్. స్టోరీ బాగా చెప్పావురా. గట్టిగా అనగబే, తెలిస్తే ఏడిసేస్తాడు. నీకు లిఫ్ట్ కావాలనుకో, ఇలా ఇలా అన్న, అంతేకాని ఇలా రోడ్డు మధ్యలోకి వచ్చేయకూడదు. రే లిఫ్ట్ అంటవేట్రా, వెనకాల కూర్చుందా నా కూతురు. నీ కూతురు రికమెండ్ చేసినా నేను నీకు లిఫ్ట్ ఇవ్వను. మళ్ళీ లిఫ్ట్ అంటవేరా, ఏమే నీకు సిగ్గులేదా? వాడి గురించి తెలిసినా సరే వాడితో తిరుగుతున్నావు, పదా మన ఇంటికి వెళ్దాం. నేను మీ అమ్మాయి సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను. నా కూతురు సినిమా తీసుకెళ్ళాలి. అంకుల్ మీకు ఎన్నిసార్లు చెప్పాను వేరే ఫ్యామిలీ అని? మీ అమ్మాయి నేను తీసుకెళ్ళడమే మన కుటుంబానికి గౌరవం. రే నువ్వు మా ఫ్యామిలీ ఏంట్రా? నిన్ను ఒరే ఈసారి చెప్తాను సంగతి. సరే నువ్వు మారావని నేను నమ్ముతున్నాను గనక మా పెద్దమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో ఒకరు కాలు పట్టుకొని నీకు మంచి ఉద్యోగం వేస్తానయ్యా. అలాగేనండి. ఆ పిక్ పాకెట్ అది మానేసి మా అమ్మాయిని హ్యాపీగా చూసుకుంటూ ఆ ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని గడుపు. చూసుకుంటానండి. అంకుల్ మీ పెద్దమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నారు కాబట్టి అలాగే మీ చిన్న అమ్మాయిని కూడా వీడికి సెట్ చేయండి. సెట్ చేయడం ఏంట్రా సెట్ చేయడం? నేనేం బ్రోకర్ అనుకున్నావా? పైగాడు ఎంతో మంది కొడుపులు చేశాడు, అలాంటిది మా చిన్న అమ్మాయిని? చిచ్చి 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 చిచ్చి. మీరు పొరపడ్డారు అంకుల్, నేను ఎన్నో కడుపులు చేస్తుండొచ్చు కానీ తేనికి పెద్దగా రిజల్ట్ రాలేదు. పైగా ఆల్మోస్ట్ అందరికీ అబార్షన్స్ అయిపోయాయి. మా ఇంట్లో ఉన్నారు కొడుకు, మొన్న వాడి డైపర్ అయితే చూశాను, వాడికి ఇంత మచ్చ ఉండాలి ఇక్కడ. ఆ మచ్చ లేదు అంటే అందులో కూడా నా కాంట్రిబ్యూషన్ లేదు. రేపొద్దున వీడే మా నాన్న అని ఆస్తిలో వాటా కోసం ఎవరు రారు. సో మీ కూతురు నా కళ్ళు మూసుకుని ఇచ్చేయచ్చు. చూసావా నా ముందు ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాడో. అంకుల్ మీరు వీడు చేసిన కడుపులో చూస్తున్నారు తప్ప వీడు మనసు చూడట్లేదు. ఈ రోజు నుంచి వీడే కడుపు చేయడం నాది హామీ. సో మీ చిన్నమ్మాయిని అడిగి సెర్చ్ చేసేయండి. ఒరేయ్ మీరు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారా, లేకపోతే వీడు ఎన్ని కడుపులు చేశాడు చెప్పడానికి వచ్చారా? నువ్వేం చెప్పినా నేను ఒప్పుకోనయ్యా. ప్లీజ్ నాన్న ప్లీజ్. వద్దమ్మా, పైగా వాడు సినిమా వాడు. అంకుల్ మా సినిమా వాళ్ళకి గ్లిసరింతో కారే కన్నీటి వెనక సముద్రపు నీటిని దాచుకునేంత దుఃఖం ఉంటుంది అంకుల్. నువ్వెన్నైనా చెప్పావు, నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేను. ప్లీజ్ నాన్న ఒప్పుకోండి నాన్న. ప్లీజ్ నాన్న ప్లీజ్. నేను ఒప్పుకోలమ్మా. ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న. నేను ఒప్పుకోను. ఆ ముసలు నా కొడుకుని బతిమాలేదండి. వాడే ఏదో రోజు నా కాలు పట్టుకుని బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటాడు. నేను నీ కాలు పట్టుకోవడం పట్టుకోను. పట్టుకుంటావు. పట్టుకోను. పట్టుకుంటావు. పట్టుకోను. పట్టుకుంటా. ఫుడ్ పాయిజన్ అయ్యి ఉంటుంది. ఏమైందమ్మా? ఎవడే వాడు? ద క్రెడిట్ గోస్ టు మీ. యా పాలలో కుంకుమ పువ్వు కలిపేసేవాడు బాబు నల్ల హ్యాండ్సమ్ కప్పుడు. బాబు బాబు నా మాట అది కాదు 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 నా మాట విను. ఇదిగో నీకు కాల్ పట్టు బాబు. ఒకసారి మా అమ్మాయి చాలా మంచిదయ్యా. ఇక నీ ఇష్ట ప్రకారం కానీ బాబు
బాబు